श्री गुरुभ्यो नमः। हरि ओम। वागर्धाविव संप्रुक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। అందరికీ की నమస్కారం। ఈ రోజు మనం 31/5/2021 సోమవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం। ముందుగా మేష రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, వేద పండితులకి పురోహితులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ లో ఆర్థిక లాభం, ఉత్తమమైనటువంటి ఉద్యోగ అవార్డు అందుకోవడం గాని, బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించడం వల్ల ఉన్నతమైనటువంటి సత్కారం పొందుకునేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి। ఆర్థిక విషయాల్లో శుభయోగం, రుణ విమోచనం, రోగనాశనం, బంధుమిత్రుల సమాగమం, లాటరీల వల్ల తప్పకుండా ధనప్రాప్తి పొందుకునే అవకాశం ఉంది। కానీ దయచేసి చట్ట వ్యతిరేకమైన వాటిల్లో పాలు పంచుకోకండి। అనుకోని ఏదైనా ఇబ్బంది జరగవచ్చు కూడా। అలాగే రావాల్సిన బాకీలు వసూలు చేసుకుంటారు, ఇంతకుముందు ఏదైనా పూచికత్తుగా సంతకాలు పెడితే దాని నుంచి బయటపడతారు। మాతృ సంబంధమైనటువంటి వ్యక్తుల నుంచి సానుకూలమంతన శుభస్థితి, మాతృ సంబంధమైనటువంటి శత్రువుల నివారణ, ఆ శత్రువులు మీకు పాదాక్రాంతులు అవకాశం, వారికి ఎంత దూరంగా ఉంటే అంత మీకు మంచిదిగా చెప్పబడుతోంది। అనుకోని ఆకస్మిక ప్రయాణాలు కూడా లాభాన్ని కలిగిస్తాయి। పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చును। కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి బాగా ఉంటుంది। చేనేత కార్మికులకి టెక్స్టైల్ వ్యాపారం, అలాగే కాంట్రాక్టర్లకి, కార్మిక సోదరులకి లాభం, రైతులకి అనుకూలవంతమైన పంట శుభయోగము, అంటే ఏదైనా రైతులకి చేసేటువంటి ప్రతి పనిలో పరిపూర్ణత పొందుకునే అవకాశాలు ఉంటాయి। భార్యాభర్తల మధ్య, ప్రేయసిపిల్ల మధ్య సఖ్యత బాగా ఉంటుంది। కృత్రిమ లేదా సహజమైన సత్సంతానాన్ని పొందుకోవచ్చును। ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభము, ఆర్థిక ఆనంద యోగము, వైద్యులకి, వైద్య బృందాల వారికి సానుకూలత, రాజకీయ నాయకులకి సినిమా రంగంలో లాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశీ ప్రయాణ లాభం, విదేశీ ప్రయాణ లాభం కూడా పొందుకునే సౌలభ్యాలు కనబడుతున్నాయి। డ్రైవర్లకి కలిసి వచ్చే అవకాశం, బోర్బావులతో వారికి లాభం, రెగ్జిన్ తోలు పరిశ్రమల అభివృద్ధి, ఫర్నిచర్ వ్యాపారం చేసే వారికి లాభకరంగా ఉంటుంది, బ్యాంబు డిపోర వారికి, బాణాసంచ వ్యాపారం చేసే వారికి కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి। శుభకరమైన రోజుగా చెప్పబడుతుంది। వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి। సాహసవంతమైన నిర్ణయాలు తీసుకోవడం, సోదరులతో మైత్రి, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, వాహనయోగం, గృహయోగం, స్థిరాస్తుల్లో అనుకూలత, పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందుకోవడం, అయిన వారి నుంచి ఆదరణ పొందుకోవడం, కర్మాగారాల్లో పనిచేస్తున్న వారు, ఫార్మా రంగంలో కానీ, కన్స్ట్రక్షన్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులకి లాభవంతన స్థితి, చింతపండు, బెల్లము, పసుపు, మిర్చి, పసుపు, పంతి పంట పండించే రైతన్నల కానీ వ్యాపారం చేసే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది। తోలు పరిశ్రమలో లాభాలు, రెజిల్ పరిశ్రమలో అభివృద్ధి, షూ పరిశ్రమలో వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు। భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి। చాలా మంచి ప్రయోజనాన్ని, ఆనందాన్ని పొందుకుంటారు। ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి సానుకూలతలు, రైతులకి అనుకూలవంతమైన శుభయోగం, ప్రతి పంటలో కూడా అనుకూలత, ప్రతి పంట విషయంలో కూడా ధాన్యాలు అంటే విత్తనాలు లభించేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి। సమృద్ధి అయినటువంటి వర్షపాతం ఆనందాన్ని కలిగిస్తుంది। తప్పకుండా ఈ రాశి వారికి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు। ప్రయాణ లాభం, విదేశయానం, విదేశాల్లో సుస్థిర స్థానం, గ్రీన్ కార్డు, పిఆర్ అందుకునే అవకాశాలు, భార్యాభర్తల మధ్య అన్యత, ప్రేయసిపిల్ల మధ్య సఖ్యత, కన్సల్టెన్సీ మీద ఆధారపడి ఉద్యోగాన్ని పొందుకోవచ్చును। ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి పదోన్నతులు, విద్యార్థిని, విద్యార్థులకి లాభం, ఆనంద యోగం, శుభకరమైనటువంటి ఆర్థిక లాభాలు, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, వేద పండితులకి, పురోహితులకి కలిసి వచ్చే అవకాశాలు, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది, సువర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, స్వర్ణకారులకి వ్యాపార లాభం, డ్రైవర్లకి కలిసి వచ్చే అవకాశాలు, ధనవృద్ధి, కార్యసిద్ధి, రుణ విమోచనం, రోగనాశనం, ధనలాభం, శత్రునాశనం, విద్యాలాభం, తీర్థయాత్ర సేవన, మత్స్యకారులకి మత్స్య సంపద ఆనందాన్ని కలిగించే అవకాశాలు। ఈ రాశి వారికి ఇరవై కూడా అత్యంత సానుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చును। వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। మిథున రాశి వారి ఫలితాలు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి। కష్టము, నష్టము, అనారోగ్యము, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, మాస్క్ ధరించండి, చేతులను శుభ్రంగా ఉంచుకోండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి, ప్రభుత్వం వారికి మనం ఎంత సహాయం చేయవచ్చో ఆలోచించండి,
మీ చుట్టూన వాళ్ళని మీరు శ్రద్ధగా చూసుకునే ప్రయత్నాన్ని చేయండి. ఇంటిని ఇంటి ముందరాన్ని శుభ్రంగా ఉంచండి, ఇంటిని శానిటైజ్ చేసుకోండి. అంటే మీకున్నటువంటి శానిటైజేషన్ ప్రతి ఒక్కటి ప్రభుత్వం వారు వచ్చి చేసేది ఏం లేదు. అంటే వారి వంతు సహకారం వారు చేస్తున్నారు, కానీ వారి మీదనే పూర్తి ఆధారపడకండి. మన ఇల్లు మొత్తం శానిటైజ్ చేయరు కదా వాళ్ళు వచ్చి. కేవలం మన యొక్క ఇంటిని మనం మాత్రమే శానిటైజ్ చేసుకుందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. దానికి ప్రభుత్వం వారు వచ్చేసేది ఏముంది? వాళ్ళు తప్ప మనం చేసుకోలేమా? ఆ మన యొక్క జ్ఞానం మనకు ఉంది కదా, ఆలోచన చేద్దాం. అనవసరమైన దుర్వ్యసనాలకి దుర్వ్యయాలకి డబ్బులు ఖర్చు పెట్టడం కన్నా ఆరోగ్యానికి ప్రాముఖ్యత, పొదుపుని ఎక్కువగా చేసుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. మితిమీరిన అత్యాశ నష్టాన్ని కలిగిస్తుంది. చెడ్డవారికి సహాయం చేయకండి, పనికి మాలిన ప్రసంగాలు చేయకండి, ఆడపిల్లలు అప్రమత్తంగా ఉండండి, నమ్మిన స్నేహితులు మోసం చేసే అవకాశాలు, దుర్వ్యసనం, అలాగే ఎల్ఐసి మెడికల్ గ్రూన్ ఏజెంట్కి పనికిరానటువంటి పనులు, వైద్యులకి ప్రమాదం, వైద్యాలయ ధ్వంసం, అగ్ని ప్రమాదంలో పడడం, అంటువ్యాధులు, చికాకులు, గందరగోళ పరిస్థితి, సోదరులతో వ్యతిరేకత, సోదరిమణులతో అనుకూలం లేని ప్రవర్తన, ఏదో మానసిక వేదన, చికాకు కలిగించే అవకాశాలు తెరపైకి వస్తున్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి నష్టం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, స్వదేశంలో విద్యా నష్టం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం, ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్లు ఎవరు ఉన్నారో వారికి ప్రమాదం కలిగే సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే స్త్రీ శిశు సంక్షేమ శాఖలో వాళ్ళు కూడా ఒక భాగం కదా, వాళ్ళకు కూడా నష్టం కలిగే అవకాశాలు. రిజిస్ట్రేషన్ల శాఖలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా లంచగొండలుగా పట్టుబడడం, ఎందుకంటే గత 1 మంత్గా లాక్డౌన్లో పరిస్థితి ఎక్కువ ఉంది కదా, అందుకే రిజిస్ట్రేషన్ లేవు. ఒకేసారి రిజిస్టర్లు వచ్చేసరికి జనాల్లో అత్యాశ పెరిగిపోతుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ రాకలో పనిచేస్తున్నటువంటి మహానుభావులు, మహానుభావురాళ్ళు కూడా, స్త్రీలు పురుషులేం తేడా లేదండి, ఇద్దరు సమానంగానే ఉన్నారు. ఇంట్లో, అంతరిక్షంలో సమానమే, రోడ్డు మీద కూడా సమానంగానే ఉన్నారు, అలవాట్లలో సమానమే, వేన్లో సమానమే, అన్నిట్లలో సమానమైనటువంటి దృష్టితో, సమదృష్టితో చూస్తున్నారు జనాలందరూ కూడా. కాబట్టి దాంట్లో కూడా మహానుభావురాళ్ళు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా వెటకారంగా చెప్తున్నారండి, కొద్దిమంది ఆడవాళ్ళు మమ్మల్ని మెచ్చుకుంటేనే మంచిదా అన్నట్టుగా మాట్లాడడం, ఆడవాళ్ళు కూడా కొద్దిగా అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం వల్ల ఇలా మాట్లాడవస్తుంది. చెడ్డవాళ్ళ గురించే మాట్లాడుతున్నాను, మంచి వాళ్ళకి పాదాలకి నమస్కారం. ఏదేమైనా సరే, ఈ రాశి వారికి ఆర్థిక, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడులు పెట్టకూడదు. లాటరీల వల్ల, జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకుంటారు. వేద పండితులకి, పురోహితులకి అవమానాలు. కళాకారులకి చికాకులు. రైతులందరికీ పంట నష్టం. నకిలీ విత్తనాల బెడద. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో పశుపక్షాదులు అనారోగ్యం బారిన పడే అవకాశం. మత్స్యకారులు చేపల వేటకి సముద్రంలోకి వెళ్ళకూడదు, ప్రమాదాన్ని గుర్తించుకోకండి. ప్రతి చోట ఇబ్బందులు కలిగే అవకాశాలు. ప్రయాణాలు ఏమాత్రం మంచిది కాదనే విషయాన్ని గుర్తించండి. ఈరోజున సీతారాముల వారి అష్టోత్తరాన్ని చదువుకోవడం ప్రశస్తంగా చెప్పబడుతుంది. ఎవరికైనా బ్రాహ్మణుడికి గోధుమలు, అలసందలు అనగా బొబ్బర్లు దానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2-4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ఆనందకరమైన శుభ ఫలితాలు, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, పదోన్నతులు, అనుకున్న చోటికి బదిలీలు. ఒక రకంగా భారతదేశం గర్వించదగినటువంటి ఉన్నత ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ప్రాంగణ నియామకాల్లో తప్పకుండా పొందుకుంటారు. అంటే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉత్తమ ఉద్యోగ ప్రాప్తి పొందుకుంటారు. ధనము, ఆనందం, ఐశ్వర్యం, సుఖము, విద్యాలాభము, కళాకారులకి అభినందనలు, క్రీడాకారులకి ఉన్నతమైనటువంటి ప్రయోజనం కలిగించే ఆర్థిక సౌలభ్యం, గొప్ప వ్యక్తులతో పరిచయం, సోదరుల మధ్య సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్ కలిసి వస్తుంది, చింతపండు, బెల్లము, పసుపు, మిర్చి, పత్తి వ్యాపారం చేసేవారికి లాభం, రైతన్నలకి సానుకూలవంతమైనటువంటి పంటకు రావాల్సిన ధనము చేతికందడం, ఆ పంట కావలసిన సమీకరణాలు ఏర్పాటు చేసుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. పళ్ళ తోటలు, పూల తోటలు, కూరగాయలు పండించే రైతన్నలకు కూడా లాభవంతంగా ఉంటుంది. అలాగే వైద్యోగ వైద్య బృందాల వారికి శుభయోగం. రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు పొందుకునే అవకాశం. ప్రతి చోట ఆనందం, ఐశ్వర్యం పొందుకుంటే వస్త్ర లాభం, సువర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశం, వాహన యోగం, స్థిరాస్తులు కొనుగోలు చేయడం లాంటివన్నీ కూడా ఈ రాశిలో మీకు చాలా బలంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈరోజు శుభవంతమైన రోజుగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశికి అదృష్టవంతమైన ఫలితాలు, రోగనాశనం, రుణ విమోచనం, వేద పండితులకి, పురోహితులకి కలిసి రావడం,
షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ఆర్థిక ఆనంద లాభం, అన్యోన్య దాంపత్య సుఖజీవనం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశాలు, సమస్త రుణ విమోచనం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, కర్మాగారాల్లో కన్స్ట్రక్షన్లో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులకి లాభవంతమైన శుభస్థితి, సినిమా రంగంలో అభివృద్ధి, నటీనటులుగా నిర్మాతగా దర్శకుడిగా పేరు ప్రఖ్యాతులు, రాజకీయ రంగంలో ఉత్తమ పదవి ప్రాప్తించుకునే అవకాశాలు, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకోవడం, డ్రైవర్లకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, ఫర్నిచర్ వ్యాపారం చేసేవారికి, దర్జీ పని చేసేవారికి, వస్త్ర వ్యాపారం చేసేవారికి అనుకూలత, రైతులకి బ్రహ్మాండమైన ఆర్థిక ఆనంద శుభయోగాలు, ధాన్యానికి సరైనటువంటి ధనం ప్రాప్తించుకోవడం, ఎప్పుడైతే ధనం రావడమే ఇంట్లో పండగ వాతావరణం ఏర్పడుతుంది, రావలసినటువంటి ధనం వల్ల చేయవలసినటువంటి శుభకార్యాన్ని తప్పకుండా చేయగలరు. జూన్ మాసంలో మీరు తప్పకుండా ఈ రాశి వారు శుభకార్యం చేయడం ఖాయంగా చెప్పబడుతుంది. అనుకూలత, ఆర్థిక ఆనంద లాభం, తీర్థయాత్ర సేవన, మిత్రుల సహకారంతో అనుకూలత, కన్స్ట్రక్షన్ వ్యాపారం లాభాలు పడుతుంది, కన్సల్టెన్సీ మీద ఆధారపడి విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేయవచ్చును, విదేశాలకు కూడా సుస్థిర స్థానాన్ని పొందుకునేటువంటి సౌలభ్యాలు కూడా కనబడుతున్నాయి. మిత్రుల సహకారం, బంధుమిత్రుల ఆగమం, కృత్రిమ లేదా సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందిన అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద అనుకూలత ఉంటుంది, లాటరీ వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో లాభాలు గడించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వార ప్రారంభంలో అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రతి చోట ఆనందం, ప్రతి పనిలో పరిపక్వతగా అంటే మెచ్యూరిటీగా పనిచేయడం, దానివల్ల పెద్దవాళ్ళ యొక్క అభిమానాన్ని, చిన్నవాళ్ళ యొక్క గౌరవాన్ని పొందుకోవడం, ఇంట్లో బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించడం, ఇంటి పరిపాలన అనుకూలంగా మారడం, స్త్రీలకి సౌఖ్యము, స్త్రీలకి వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, శుభకార్య నిమిత్తమై చేసేటువంటి ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తాయి. అనుకూలత, ఆనందం, ఐశ్వర్యం, రోగనాశనం, మిత్రలాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్తలు వింటారు, స్నేహితుల సఖ్యత బాగా ఉంటుంది, చేతినిండా ధనం ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆ వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా లేదా వ్యాపార భాగస్వామిగా మారే అవకాశాలు ఉన్నాయి, చాలా మంచి ప్రయోజనం కలిగించేటువంటి తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, విదేశాల్లో సుస్థిర స్థానం, వేద పండితులకి, పురోహితులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు, పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, డ్రైవర్లకి కలిసి వస్తుంది, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలతలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి ఆర్థిక లావాదేవీలు లాభం, మీ టార్గెట్ తప్పకుండా రీచ్ అవ్వగలరు, పోగొట్టుకున్న ధనాన్ని, ఉద్యోగాన్ని, వ్యక్తుల్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశాలున్నాయి, భార్యాభర్తల మధ్య, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, వివాహాది నిశ్చయ తాంబూలాదులు అనుకూలతలు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి, పళ్ళ తోటలు, కూరగాయలు పండించే వారికి, పూల తోటల వారికి లాభం, రైతన్నలకి సానుకూలవంతమైన శుభస్థితి, పత్తి, పసుపు, మినపగుళ్ళు, మిర్చి, చింతపండు, బెల్లము లాంటి వ్యాపారం చేసేవారికి కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో అభివృద్ధి బాగా ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి లాభవంతమైన శుభస్థితి. స్వర్ణకారులకి వ్యాపార లావాదేవీలో లాభాలు ఉంటాయి. ఈ రాశి వారికి అంతా కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెన అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కార్యసిద్ధి కొరకు కాస్త అధికంగా కష్టపడాలని అవసరం వస్తోంది. అంటే ముఖ్యంగా వీరికి సామాన్య ఫలితాలుగా చెప్పబడుతోంది. కష్టే ఫలి, తీవ్ర పరిశ్రమ, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లు కానీ, రాజకీయ నాయకులు కానీ, వైద్యులు కానీ, చాలా అధిక శ్రమ చేయడం వల్ల మాత్రమే వీరికి లాభాలు ఉంటాయి. ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న వారు అధికమైనటువంటి శ్రమ వల్ల ఉద్యోగం నిలబడుతుంది లేదా ఉద్యోగంలో తొలగించేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వేద పండితులకి, పురోహితులకి ఇబ్బందికర వాతావరణం, బాధ్యతల నుంచి తప్పుకోవడం వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. లేనిపోని అవమానాలు, చికాకులు ఉంటాయి, అనారోగ్యాన్ని బారిన పడే అవకాశం ఉంటుంది. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఈరోజు బయటకు వెళ్ళకపోవడం మంచిదేమో ఆలోచించండి. అత్యవసరమైతే తప్ప, అంటే ప్రాణం మీదికి వస్తే తప్ప బయటికి వెళ్ళండి. కూరగాయల కోసం బయటకు వెళ్ళక్కర్లా, పచ్చడి వేసుకొని తినండి. మజ్జిగ లేకపోతే పర్వాలేదు, కాస్త చారు చింతపండు పులుసు తినండి, పర్వాలేదు. అంటే ఉదాహరణ చెప్తున్నాను నేను, అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళండి. మందులు, మాకులు తెచ్చుకోవడానికి మాత్రం వెళ్ళండి తప్ప అనవసరంగా బయటికి వెళ్ళకూడదు. ఉద్యోగ బాధ్యత సెలవు పెట్టండి, పర్వాలేదు. ఎందుకంటే ఈరోజు మీకు అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు కనబడుతున్నాయి. ధన నష్టం, వ్యవహార భంగం, చికాకు, కోపం కూడా ఎక్కువ ఉంటుంది.
డ్రైవర్లకి ఇబ్బంది ఎక్కువగుంటుంది. నిద్రమత్తులో ప్రయాణం చేయకండి. మద్యమత్తు లేదు కానీ నిద్రమత్తు ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఎందుకంటే శరీర బడలికి ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించకండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండండి. లంచగొండగా పట్టుబడకపోయినా చేసే పనిలో క్రియేటివిటీ లేకపోవడం, పరిపక్వత లేకపోవడం వల్ల పై అధికారితో దూషణలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్త. పనికి మాలిన ప్రయాణాలు మంచిది కాదు. తీర్థయాత్ర సేవలు కూడా మంచిది కాదు. వివాహాదరిచ్చే తాంబూలాదులు వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు అటువంటి చర్చలు పెట్టుకోకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. అతి సర్వత్రా వర్జేత అన్న విషయాన్ని గుర్తించండి. స్నేహితులతో సరదాగా మాట్లాడడం కూడా ఇబ్బంది కలగవచ్చు. ఆడపిల్లలకి అవమానాలు కలుగుతాయి, మాన అవమానాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అంటే ఇవాళ మన ప్రమేయం లేకుండా జరిగేటువంటి ఫలితాలు సామాన్య ఫలితాలు, మన ప్రమేయంతో జరుగుతున్నప్పుడు అది నెగిటివ్ ఫలితాలు, మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆనంద ఫలితాలు. ఇవాళ మన ప్రమేయం లేకుండా చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు, కానీ తక్కువ స్థాయిలో పెట్టుబడి అండి. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. పొద్దున పెట్టేసి మధ్యాహ్నం అమ్మేసుకుంటా, మధ్యాహ్నం పెట్టి రేపు పొద్దున అమ్మేసుకుంటా పనికిరాదు. వస్త్ర వ్యాపారం చేసేవారు అప్రమత్తంగా ఉండండి. స్వర్ణకారులు మీ వ్యాపార స్థలాలు ఓపెన్ చేసినట్టయితే దొంగల బెడద ఉంటుంది, వారిని బాగా జాగ్రత్త పడే అవకాశం చూసుకోండి. గుంపులుగా ఎవరైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు వాడిని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అన్ని వస్తువులు తీసి బయట పెట్టకండి. డిజిటల్ మార్కెటింగ్లో మోసపోయే అవకాశం ఉంటుంది. చాలాసార్లు చెప్పాను, వెటకారంగా చెప్పాను, సీరియస్గా చెప్పాను. ప్రభుత్వం వాళ్ళు తప్ప ఇంకొకళ్ళు మనకి ఉచితంగా ఏది ఇవ్వరు అన్న విషయాన్ని గుర్తించండి. పథకాలన్నీ ప్రభుత్వం నుంచి వచ్చేటివే. అసమర్థుల్ని చేసేటువంటి ప్రక్రియ మరి ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తుందో నాకు అర్థం కావట్లేదు. కష్టపడడానికి వాళ్ళు ఉపాధి కల్పన కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు మంచివి తప్ప అసమర్థులు చేయడం, నిరుద్యోగ భృతి, ఆ భృతి, ఈ భృతి, ఆ నిరుద్యోగులకి ఒక కంపెనీ, ఒక సంస్థను ఏర్పాటు చేసి వారి కంపెనీని వారు నడిపించుకొని లాభాలలో 40% ప్రభుత్వానికి, 60% వీళ్ళు పంచుకోమని చెప్పండి. అది మంచి పద్ధతి. అంతే తప్ప ప్రతి ఒక్కళ్ళకి మనం నెలకి ఇంత ఇస్తున్నా కొద్దీ వెళ్ళిపోతూనే ఉంటాయి. అలా సంవత్సరాల తరబడి, దశాబ్దాలు, శతాబ్దాలు కూడా అలాగే ఉంటుంది. అది మోడీ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే, రాబోయే ముఖ్యమంత్రులైనా సరే, ఇలా ఉపాధి నిమిత్తంగా వాళ్ళకి ఏదైనా ప్రక్రియ ఏర్పాటు చేయడం తప్ప ఉట్టిగా డబ్బులు ఇవ్వడం అనేది అసమర్థులను చేస్తారనే విషయాన్ని గుర్తించండి. ఇది మంచిది కాదు. సరే, ప్రస్తాంశంలో వచ్చేసరికి రాశి వారి కాస్త ఇబ్బందికర వాతావరణం. ప్రయాణాలు చేయకండి, డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండి పూచికత్తుగా సంతకాలు చేయకండి. కొత్త స్నేహితుల నష్టాన్ని కలిగిస్తాయి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. డిపెండెన్సీ లేకపోతే మంచిది. సొంతంగా ఆలోచన ప్రక్రియతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమం. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా సానుకూలమైన ఫలితాలు కాస్త ఆలస్యంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి, అంటే వ్యతిరేక ఫలితాలు లేవు, సామాన్య ఫలితాలుగా చెప్పబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మనలో అనుకూలత బాగా ఉంటుంది. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. వేద పండితులు, పురోహితులకి కాస్త ఇబ్బందులు ఉంటాయి, అధిగమించే ప్రయత్నం చేయండి. ఏదేమైనా రాశి వారికి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో ఏదైనా పుణ్యకార్యాన్ని, అప్లికేషన్స్ పెట్టుకోవడం కానీ, ప్రయాణం కానీ లాంటివి ఏర్పాటు చేసుకుంటే సౌలభ్యంగా ఉంటున్న విషయాన్ని గుర్తించండి. వీరికి 9-2 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు అత్యుత్తమంగా ఉన్నాయి. ధనం, ఆనందం, ఐశ్వర్యం, ఆత్మ సంతోషం, ఆత్మస్థైర్యం, ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోవడం, సోదరులతో సఖ్యత, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తిని పొందుకోవచ్చు. శత్రునాశనం, రుణ విమోచనం, బంధులాభం, మిత్రలాభం, అన్యోన్య దాంపత్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, పసుపు, చింతపండు, బెల్లము, మినపగొళ్ళు, మిర్చి, పత్తి వ్యాపారం చేసేవారు కానీ, ధాన్యము అమ్మ విషయంలో కానీ, అంటే ధాన్యాన్ని అమ్మే విషయంలో కానీ రైతులకి అనుకూలమైన ధనప్రాప్తి, పళ్ళ తోటలు, పూల తోటల వారికి లాభం, రెగ్జిన్ పరిశ్రమ, తొలి పరిశ్రమల అభివృద్ధి, కళాకారులకు, క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఎదుగుదల, విదేశీయ నిమిత్తమే చేసే ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తాయి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. స్వదేశంలో కూడా స్నేహితుల సఖ్యత బాగా ఉంటుంది, సోదరులతో అనుకూలత ఉంటుంది. విద్యా, ఉద్యోగ విషయంలో అనుకూలవంతమైన శుభస్థితిని పొందుకుంటారు. ధనవృద్ధి బాగా ఉంటుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారం, మద్యపాన వ్యాపారం, హోటల్ వ్యాపారంలో పునర్వైభవ ప్రాప్తి ప్రారంభమయ్యే సూచనలు కనబడుతున్నాయి. వస్త్ర వ్యాపారం చేసేవారికి అనుగుదలు, దర్జీ పని చేసేవారికి లాభము,
డ్రైవర్లకి కలిసి వస్తుంది. బోర్బావులు తవ్వే వారికి లాభకరంగా ఉంటుంది. అత్యంత సానుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకుంటారు. ఈ రాశిగ్రంథం కూడా అత్యంత సానుకూలత, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి బాగా ఉంటుంది. వేద పండితులకి పురోహితులకి శుభయోగాల పరంపర, ధనవృద్ధి బాగా ఉంటుంది. అన్ని రంగాల వారికి అనుకుంటారు. కులవృత్తుల వారికి గౌరవం, కార్మిక సోదరులకి లాభం, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన రోజుగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వీరికి కూడా సామాన్య ఫలితాలుగా చెప్పబడుతోంది. అంటే మన ప్రమేయం లేకుండా కొన్ని అనర్థాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నోరును కట్టడి చేసుకోవడం, తొందరపడతాన్ని కంట్రోల్ చేసుకోవడం, విద్యార్థితుల మీద ఆధారపడకపోవడం, ప్రాంగ నియామకాలు ఇంటర్వ్యూలు ఉంటే అతి జాగ్రత్తగా మాట్లాడడం, బాడీ లాంగ్వేజ్ కూడా పర్ఫెక్ట్గా చూసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయడం. అంతే తప్ప నాకు వచ్చేస్తుంది, నేనే గొప్పవాణ్ణి, నేనే గొప్పదాన్ని, నాకంటే తోపులు ఎవరు లేరు అన్నటువంటి భావన ఉన్న ఉద్యోగాన్ని కూడా పోగొడుతుంది. అంటే ఆత్మావలోకనం చేసుకునే స్థాయికి దిగజారిపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును. తాత్కాలికమైనటువంటి సమయం కాకుండా దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, తక్కువ పెట్టుబడి పెట్టండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. మాస్క్ ధరించండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, చేతులు శుభ్రంగా కడుక్కోండి, ప్రభుత్వం వారికి సహకరించండి. మీ చుట్టూనటువంటి 4-5 రెగ్యులర్గా సేవ చేసేటువంటి ప్రయత్నాన్ని చేయండి. రోజు మీ పని వాళ్ళకి, మీ పక్క ఉన్నటువంటి వాచ్మెన్లకు, లేదా మీకు తెలిసినటువంటి చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి, ఈ మాసం మొత్తం డబ్బులు రావు కదా, రోజుకు వాళ్ళకి భోజన పదార్థాలు 100 రూపాయలు ఇవ్వండి. ఓకే, పర్లేదు, రోజుకి ఎంత ఖర్చు అవుతుంది మా అంటే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. నెలకు 40,000, 2 నెలలు ఇద్దాం, 3 నెలలు ఇద్దాం, 150,000 ఖర్చు అవుతుంది. అంటే అంతకు మించి ఖర్చు కాదు. ఇది మనం భరించగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు ఇది చేద్దాం. ఇలా ప్రతి ఒక్కళ్ళు చేయడం వల్ల రోడ్డు మీకు వెళ్ళి మనం పొట్లాలు, అన్నం పొట్లాలు పంచి సెల్ఫీలు దిగాల్సిన అవసరం ఉండకపోవచ్చు. నేను ఇలా చేస్తూనే మీకు సలహా ఇస్తున్నా, ఉచిత సలహా కాదు ఇది, ఇది నేను చేస్తూనే మీకు సలహా ఇస్తున్నాను. అది ఆచరణ మంది మన పక్కన వాళ్ళు హ్యాపీగా ఉండి ఆరోగ్యంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగానే ఉంటాం కదా. అది నా పాలసీ, మీకు ఇష్టమైతేనే చేయండి. ఇదేమి బలవంతంగా లేదు, నేను సోది వేయట్లేదు మీకు. ఏదేమైనా ఈ రోజున రైతులకి నకిలీ విత్తనాలు బెడద కూడా ఉండవచ్చు, జాగ్రత్త పడండి. ప్రభుత్వం వారు నిర్ణయించినటువంటి విత్తనాల కేంద్రాల్లోనే విత్తనాలు కొనుక్కోండి. అధిక రసాయనాలు పాటించకండి, అధిక రసాయనాలు వాడకండి. కళాకారులు, క్రీడాకారులు కాస్త వచ్చినటువంటి కాంట్రాక్టులను జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నాన్ని చేయండి. వేద పండితులు, పురోహితులు, మీరు చేసే పనిలో జాగ్రత్తలు పాటించండి. ఇతరుల యొక్క నిందారోపణ పొందుకోకండి. అలాగే పూల తోటలు, పళ్ళ తోటలు పండించే రైతులందరూ కూడా లాభవంతంగానే ఉంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి దాంట్లో కూడా తొందరపడకండి. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆలోచనలు చేసేటప్పుడు, చర్చలు చేసేటప్పుడు నోరు జారకండి. అధికంగా వాగ్దానాలు చేయకండి, అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయకండి. చర్చలు చేయడం పర్లేదు, అగ్రిమెంట్ సంతకాలు చేయకండి. మరొక రోజు అటువంటి సంతకాలు చేసుకోవచ్చు అనే విషయాన్ని గుర్తించండి. డ్రైవర్లకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, దర్జీ పని వారికి, టెక్స్టైల్ వ్యాపారం, చేనేత వ్యాపారం కూడా జాగ్రత్తలు పాటిస్తే లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా ఈరోజు ఇంటి పట్టున ఎక్కువ సమయం పాటించడం మంచిది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది, స్నేహితుల మధ్య సఖ్యత బాగా ఉంటుంది. కులవృత్తుల వారికి గౌరవ అభిమానాలు పొందుకునే అవకాశం ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా లాభాలే ఉంటాయి, పర్వాలేదు. కాస్త పశువులు, పక్షులు ఎలా ఉన్నాయో ఒకసారి చుట్టూ పరికించండి. ఆ పశువుల కొట్టాలని, అలాగే పక్షుల కొట్టాలని శుభ్రం చేసే ప్రక్రియ మీరు దగ్గర నుండి చేయించండి. అని పని వాళ్ళ మీద నమ్మకం లేక కాదు, పని వాళ్లను సరిగా చూసుకుంటూ ఈ పనిని పరిశుభ్రంగా చేయించుకోండి. తద్వారా మీకు అనుకూలత బాగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు అనుకూల సమయమే, కాకపోతే ఉదయం 11 నుంచి 12 వరకు అత్యంత శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆత్మాభిమానం, ఆర్థిక యోగం, రాజకీయంగా ఉన్నత స్థాన పదవి, ఉత్తములతో పరిచయం, అన్యోన్య దాంపత్య జీవనం, సినిమా రంగంలో లాభం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాభాలు పొందుకోవచ్చు. పత్తి, పసుపు, మినుములు, చింతపండు, బెల్లము, మిర్చి పంట వ్యాపారం చేసేవారికి, పంటలు పండించేవారికి, మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ధాన్యానికి, రైతుకి సంపూర్ణటువంటి ధర లాభంగా వస్తుంది. ప్రభుత్వం రావాల్సిన బకాయిలన్నీ కూడా పూర్తి స్థాయిలో మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సోదరులతో అనుకూలత, విద్యార్థిని, విద్యార్థులకి లాభం, ఉద్యోగస్తులకి పరిపూర్ణత, ఉన్న చోటికి ఉద్యోగ మార్పు పొందుకోవడం,
విదేశా నిమిత్తమే ప్రయత్నాల లాభాన్ని కలిగిస్తాయి. విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది. విదేశాల్లో సుస్థిర స్థానం, గ్రీన్ కార్డు, పిఆర్ పొందుకునేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. ఆత్మీయుల కలయిక, సోదరులతో సఖ్యత, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాలలో అనుకూలత, బంధులాభం, మిత్రలాభం, శుభయోగం, సుఖవంతమైన ప్రయాణం, వాహన యోగం, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కృత్రిమ లేదా సహజమైనటువంటి సత్సంతాన ప్రాప్తి పొందుకునే సౌలభ్యం బలంగా కనబడుతోంది. రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు. ఇవ్వాల్సిన రుణాలన్నీ తీర్చేసుకోగల స్థైర్యం ఉంటుంది. కులవృత్తుల వారి గౌరవం, వేద పండితులకి, పురోహితులకి అనుకూలవంతమైన శుభయోగము. కర్మాగారాల్లో, కన్స్ట్రక్షన్లో పనిచేస్తున్న కార్మిక సోదరులకి లాభవంతమైన శుభస్థితి. ధనవృద్ధి, కార్యసిద్ధి, చాలా మంచి ప్రయోజనం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి అంతా కూడా సుఖము, సంతోషము, ఆనందము, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. దర్జీ పనిచేసే వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యుడికి, వైద్య బృందాల వారికి శుభయోగము. అనేక రకాల ఆర్థిక ఆనంద శుభయోగాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. కష్టము, నష్టము, అవమానము, ఆర్థిక విషయాల్లో వెసుబాటు లేకపోవడం, పనికి మాలిన వ్యక్తులకి పూచికత్తుగా సంతకాలు చేయడం, అనారోగ్యాలను బారిన పడడము, మాస్క్ ధరించండి, శానిటైజర్ చేసుకోండి, చేతులు శుభ్రంగా కడుక్కోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, పెద్దవారు చెప్పిన మాట వినండి, ప్రభుత్వానికి మనం సహకరిద్దాం, ప్రభుత్వం నుంచి మనము సహకారం పొందడం మానేద్దాం. ఈ విషయాన్ని గుర్తించండి. మీ పక్కన్న వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేయండి. ఇద్దరికి, ముగ్గురికి లేదా ఒక్కరికైనా చేయండి చాలు. తద్వారా అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద ఆరోగ్య భారతాన్ని సృష్టించుకోగలము. రైతులకి కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు, నకిలీ విత్తనాల బెడద, కళాకారులకి, క్రీడాకారులకి అవమానాలు, రాజకీయ ఒత్తిడి, సినిమా రంగంలో నష్టం, చర్చలేవైనా సరే బెడిచి కొట్టేటువంటి అవకాశాలు, పెద్దవాళ్ళు హామీ ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం, పనికి మాలిన ప్రసంగాలు, రహస్యాలు బయటపడడం, దానివల్ల ప్రేయసి పిల్లల మధ్య వ్యతిరేకత, గందరగోళ స్థితి, కుటుంబానికి అగౌరవాన్ని పొందుకోవడం, పిల్లలు చేసేటువంటి చెడ్డ పనులు పెద్దవారికి ప్రాణం మీదకి తీసుకొస్తాయి, జాగ్రత్తగా ఉండండి. హృద్రోగ, అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. కిడ్నీ సంబంధించిన అనారోగ్యాలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి, తస్మా జాగ్రత్త. కుడికాలకి శస్త్రచికిత్స జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తడి నేల మీద జారిపడే అవకాశాలు ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండండి. చింతపండు, పసుపు, బెల్లము, మినపగుళ్ళు వ్యాపారం చేసే వారికి కాస్త ఇబ్బందులు కూడా ఉన్నాయి, తస్మా జాగ్రత్త. పూల తోటల వారికి నష్టం. రైతన్నులకు కూడా కష్టకరంగా చెప్పబడుతోంది. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడే ప్రయత్నాన్ని కొనసాగించండి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, వేద పండితులకి, పురోహితులకి కష్టకాలం, నష్టకాలం, మానసిక వేదన, అనారోగ్య సూచన. కర్మాగారంలో పనిచేస్తున్న కార్మిక సోదరులకి నష్టకరంగా చెబడుతుంది. విషవాయువుల వల్ల ప్రమాదం పొంచి ఉంది, తస్మా జాగ్రత్త. పుస్తక ముద్రణ సంబంధమైనటువంటి వారికి నష్టకరంగా చెప్పబడుతుంది. వస్త్ర వ్యాపారం నష్టం, అలాగే మత్స్యకారులకి ప్రమాదాలు, బోర్బావు తొవ్వే వారికి ఇబ్బందులు, దర్జీ పనిచేసే వారికి కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. భగవన్నామ స్మరణ, ఇంటి నుంచి బయటకు వెళ్ళకపోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. అలాగే రాశివారు తప్పనిసరిగా దుర్గాదేవి అష్టోత్తరాన్ని, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరాన్ని శివారాధన చేసుకోవడం వల్ల ప్రయోజనం పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గుర్తించండి. మీనరాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి, ఆనందకరంగా ఉన్నాయి. విశేషమైన జనాదరణ, స్త్రీమూలక ధనలాభం, స్త్రీమూలక వ్యవహార లాభం, స్త్రీమూలక రాజకీయ రంగంలో అభివృద్ధి. అంటే ఈ రోజున స్త్రీమూర్తి వల్ల అనేక రకాల శుభయోగాలు పొందుకోవచ్చు. సోదరి వల్ల కావచ్చు, లేదా తల్లి వల్ల కావచ్చు, భార్య వల్ల కావచ్చు, ప్రేయసి వల్ల కూడా కావచ్చు, లేదా ఏదైనా మాతృమూర్తి, తెలివైనటువంటి మాతృమూర్తి వల్ల కూడా మీకు ఈరోజు లాభం. ఉద్యోగంలో కూడా హెచ్ఆర్ వల్ల మీకు ఉద్యోగం రావచ్చు, ఆవిడ కూడా స్త్రీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి లాభం, ఆనందం, ఐశ్వర్యం, సుఖము, విదేశాన ప్రాప్తి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార ప్రాప్తి, పోగొట్టుకున్నటువంటి గృహాన్ని, పోగొట్టుకున్నటువంటి స్థలాన్ని తిరిగి పొందుకునే అవకాశం, కోర్టు తీర్పులు మీకు అనుకూలతను, ఆనందాన్ని కలిగిస్తాయి. రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభము, పసుపు, పత్తి, మినుములు, చింతపండు, బెల్లము, మిర్చి పంట వ్యాపారం చేసేవారికి, రైతులకి అనుకూలవంతమైనటువంటి ధాన్యాలు లభించడం, మీ ధాన్యానికి సరైనటువంటి ధర పలకడం, చేతి నిండా ధనం ఉండడం, శుభకార్య నిమిత్తం ప్రయత్నాలు ఆనందం కలిగించడం, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఎదుగుదల ఖాయం, ఉత్తమైనటువంటి ప్రయోజనం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వేద పండితులకి పురోహితులకి లాభకరంగా ఉంటుంది, సోదరులతో సఖ్యత బాగా ఉంటుంది, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చును. ఎల్ఐసి మెడికల్ గురణిమణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి చాలా అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభమైనటువంటి ప్రయోజనాలు పొందుకోబోతున్నారు. పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి బాగా ఉంటుంది, మత్స్యకారులకి మత్స్య సంపద బాగా ఉంటుంది. అన్ని రంగాలలో కులవృత్తుల వారు కానీ వ్యాపారం చేసేవారికి కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా శుభకరంగా ఆనందకరమైన రోజుగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తాన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.